భారీ వర్షాలతో నిండుకుండలా మారాయి జలాశయాలు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేయడంతో ప్రకృతి అందాలను చూసి తరించేందుకు తండోపతండాలుగా వస్తున్నారు పర్యాటకులు. అలుగునూరు వంతెన, కేబుల్ బ్రిడ్జ్, డ్యాం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సెల్ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆకాశం భూమి అంటుకున్నట్లుగా కలిసిపోయిన నీలాకాశం, దూరాన కొండలు, గుట్టల మధ్య నీటి ప్రవాహం, చుట్టూ పచ్చని బయళ్లు, వీటిని చూసే వారెవరికైనా ఆహ్లాదం, ఆనందం కలగక మానదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కరీంనగర్ ఎల్ఎండి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. గేట్ల ఎత్తివేతతో దిగువకు వెళ్తున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ప్రాజెక్టుల వద్దే కాదు, వంతెనల వద్ద ప్రయాణికులు ఆగి మరీ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. కరీంనగర్ ఎల్ఎండి ప్రాజెక్ట్ అలుగునూరు వంతెన వద్ద పర్యాటకుల సందడి, కోలాహలం నెలకొంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద చాలా వాటర్ ఫ్లోయింగ్ బాగా ఉన్నది. ఈ వర్షాకాలము వచ్చినప్పుడే ఈ బ్రిడ్జ్ చాలా ఆనందంగా ఉంటుంది. చూడడానికి అందరూ ఇక్కడ బండ్లు ఆపి అందరూ ఫోటోలు దిగుడు. ఇదంతా చాలా సంతోషకరమైన, అందరూ సంతోషిస్తున్నారు. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంది, ఫ్లోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మేము రామగుండం పోతున్నాం పని మీద. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నిలబడి మేము బాగా ఎంజాయ్ చేసినాం. ఎల్లమిటి దగ్గర చేసినాం, బాగా బాగుంది, వెరీ నైస్. ఇక్కడ వాటర్ చాలా చూసి హ్యాపీ చేసినాం, ఫోటోలు కూడా దిగినాము. పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి కదా సార్, 3 రోజులు సెలవు ఇచ్చారు కదా, అందుకని చెప్పేసి పిల్లలకు ఆహ్లాదంగా ఉంటుందని చెప్పేసి డ్యామ్ చూద్దామంటే తీసుకొస్తున్నాం గడిచున్నది. చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉంది. నీళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. కరీంనగర్ ఎల్ఎండి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు అధికారులు. దీంతో గేట్ల వద్ద మానేరు నదీ తీరం మొత్తం జల దృశ్యాలు ఆనందాన్ని పంచుతున్నాయి. దీంతో ప్రాజెక్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. అలుగునూరు వంతెన నుండి ఎల్ఎండి రిజర్వాయర్ ఆనకట్టపైకి ఎక్కి సెల్ఫీలు దిగుతున్నారు. కరీంనగర్ కిసాన్ నగర్ నుండి వచ్చామండి. నేను మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చినాము. ఇన్ని రోజుల క్రిందట చాలా రోజుల నుండి ఇప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తలేదు కదా, సో ఈసారి పడిన భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ గేట్లు తీయడం జరిగింది. అందువల్ల మేమందరం ఫ్యామిలీతో ఈ వ్యూ చూడడానికి అని వచ్చినామండి. అదేవిధంగా ఇక్కడ నుండి ప్లేస్ ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇవి రెండు సందర్శించడానికి అని వచ్చినాము. సో చాలా ఆనందంగా ఉంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, వాన గెరువు ఇవ్వడంతో డ్యామ్, కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు తండోపతండాలుగా వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఫోటోలు దిగుతూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జల దృశ్యాలను చూసి తరిస్తున్నారు.
డ్యాం పరిసరాలు జలదృశ్యాలు చూసేందుకు వచ్చిన వారు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు దిగవద్దని పర్యాటకులకు సూచిస్తున్నారు పోలీసు అధికారులు.